తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ కుమారుడు హిరేష్ పోలీసులను ఆశ్రయించారు. ఈడీ జప్తులో ఉన్నటువంటి ఇంటిని వాళ్ళని మోసం చేసి విక్రయించే ప్రయత్నం చేశారు అంటూ హీరా గ్రూప్ చైర్పర్సన్ నౌహీరా షేక్ అండ్ ఆమె 10 మంది అనుచరులపై అయితే హైదరాబాద్లోని ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అంతేకాదు 3 కోట్ల వరకు తన వద్ద డబ్బు తీసుకుని ఇప్పుడు ఇల్లు ఖాళీ చేయాలని బెదిరింపులకు దిగుతున్నారంటూ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. యా సంజయ్ జాయిన్ అవుతున్నారు ఇన్పుటేటర్. సంజయ్, ఏంటి ఈ కేస్? బండ్ల గణేష్ కుమారుడు దేనిపైన ఫిర్యాదు చేశారు? ఇష్యూ ఏంటి? సౌమ్య, బండ్ల గణేష్ ఆయన వార్తలు ఏదోసారి సంచలనానికి దారి తీస్తుందనడానికి మొన్న జరిగినటువంటి చెక్ బోన్స్ కేస్ కావచ్చు, అదేవిధంగా గతంలో జరిగినటువంటి రకరకాల ఇష్యూలకు సంబంధించినటువంటి బండ్ల గణేష్ ఎప్పుడు వార్తల్లోకి ఎక్కే సందర్భం అయితే మనం చాలా సందర్భాల్లో చూశాము. అందులో భాగంగా బండ్ల గణేష్ కుమారుడైనటువంటి ఈరేష్ తనకు సంబంధించినటువంటి, అంటే హీరా గోల్డ్ ఎప్పుడైతే 2017లో హీరా గోల్డ్ 5000 కోట్లకు సంబంధించినటువంటి కుంభకోణం మనందరికీ తెలిసిన విషయమే. ఆ హీరా గోల్డ్కు సంబంధించినటువంటి ఆస్తులను అన్నిటినీ ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దర్యాప్తు చేస్తుంది. ఈడీ వీటన్నిటిని దర్యాప్తు చేసుకుంది. ఈడీ అంటే హీరా గోల్డ్కు సంబంధించినటువంటి ఆస్తులను అన్నిటినీ 5000 కోట్ల కుంభకోణంలో ఎవరెవరు పాల్గొన్నారు అనే అంశం ఒకటైతే, హీరా గోల్డ్లో ఉన్నటువంటి ఆస్తులని ఇక్కడ ఉన్నటువంటి ఈ చైర్పర్సన్ ఉన్నటువంటి నౌహీరా షేక్ అనే ఆవిడ ఈ యొక్క ఈడీ స్వాధీనం చేసుకున్నటువంటి ఆస్తులని ఆమె అమ్మే ప్రయత్నం చేశారు. మా తాన 3 కోట్ల రూపాయలు తీసుకొని ఒక ఇంటిని మాకు అమ్మే ప్రయత్నం, బలవంతంగా అమ్మే ప్రయత్నం చేశారు అనేసి బండ్ల గణేష్ కుమారుడు ఈరేష్ అది ఫిలిం నగర్ పోలీసులకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ 3 కోట్లు తీసుకున్న తర్వాత ఇంటిని ఖాళీ చేయించాలి, ఖాళీ చేయాలి, ఖాళీ చేయకపోతే దాడులు జరుగుతాయనేసి ఈరేష్ను ఈ యొక్క ఈ రౌడీ గ్యాంగ్ వీళ్ళని బెదిరింపులకు పాల్పడ్డారు అనేసి ఆయన ఫిలిం నగర్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వచ్చేసి ఫిర్యాదు చేయడం జరిగింది. గతంలో ఈ 3 కోట్లకు సంబంధించినటువంటి అంశం తేలిన తర్వాత ఈ ఇంటిని ఖాళీ చేస్తామనేసి వాళ్ళకి అల్టిమేట్ కూడా జారీ చేయడం జరిగింది. కాకపోతే ఒకటి మనము చర్చించుకోవాల్సింది ఏంది అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆధీనంలో ఉన్నటువంటి ఈడీలో కానివ్వండి, లేకుంటే జాతీయ దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకున్నటువంటి ఆస్తులను ఎవరు కూడా అమ్మడం కానీ కొనడం కానీ చేయకూడదు. కాకపోతే నహీరా షేక్ ఆవిడ ఈడ చాలా ఇప్పటి వరకు ఓన్లీ ఈరేష్కే కాదు, చాలామందికి ఇలాంటి ఆస్తులని ఆమె అమ్మి డబ్బు పోగు చేసుకున్నది అనేసి ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇప్పటికే ఈమె పైన ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో ఇప్పటికీ 2-3 కేసులు ఈమె పైన బుక్ అయినట్లున్నాయి. అదేవిధంగా వివిధ పోలీస్ స్టేషన్లకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో కూడా కేసులు బుక్ అయినట్టు సమాచారం ఉంది. ఒకటి, నిజంగా ఈరేష్ నిజంగా ఇలాంటి విషయం తెలిసే ఈ ఇల్లును కొనుగోలు చేశాడా, లేకపోతే నిజంగా బలవంతంగా వీళ్ళు కట్టబెట్టారా అనే అంశం అయితే పోలీసులు తెలుసుకోవాల్సింది. ఇప్పుడు సంజయ్, ఆధారాలు అయితే డెఫినెట్లీ ఉండుంటాయి కదా. ఇప్పుడు వీళ్ళ ఆరోపణ ఏంటంటే 10 మంది అనుచరులతో ఇంటి వద్దకు వచ్చి ఆమె ఖాళీ చేయాలని ఒత్తిడి చేసింది, బలవంతంగా మీరు వెళ్ళిపోండి, ఇది నా ఆస్తి అని చెప్పినటువంటి పరిస్థితి. ఆ కంప్లైంట్లో కూడా అదే రిజిస్టర్ చేశారు. సో ఇవన్నీ కూడా ఆధారాలు ఉండుంటాయా? బండ్ల గణేష్ కొడుకు దగ్గర ఉండుంటాయా? ఒకటి సౌమ్య, అంటే ఇక్కడ మనకు అందుతున్నటువంటి సమాచారం ఏంది అంటే, ఈ యొక్క నౌహీరా షేక్ అనే వ్యక్తి ఇప్పటికే ఆమె విచారణ ఖైదీ, అంటే ఈమె పైన పలు కేసులు నమోదయ్యాయి, ఈమె జైలు జీతం గడిపింది, ఇవన్నీ ఒక దర్యాప్తు చేస్తుంది. ఎందుకంటే ఈ హీరా గోల్డ్ కేసులో ఈమె ఏవన్గా ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిన విషయమే. కాకపోతే డబ్బులకు సంబంధించిన విషయము, ఆమె డబ్బులు అవసరానికా లేకపోతే దేనికనే తెలియదు. దీనికి సంబంధించిన ఒక ఇంటికి సంబంధించినటువంటి పత్రాలు హీరేష్ వద్ద పెట్టేసేసి 3 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నారా, లేకపోతే ఇంటినే తాకట్టు పెట్టేసేసి ఇంటినే రిజిస్ట్రేషన్ చేశారా అనే విషయం అయితే తెలియదు. కాకపోతే ఆ ఇల్లు కాస్ట్ అయితే 10 కోట్లకు పైనే ఉంటుంది అనేసి కొంత మనకు అందుకున్నటువంటి సమాచారం. 3 కోట్లకు ఎలా ఈరేసి కొనుగోలు చేశాడు అనేది ఒక అయితే నిజంగా ఈడీ జప్తులో ఉన్నటువంటి ఆస్తులని అమ్మకూడదు, కాకపోతే ఈమె ఎలా అమ్మింది అనేసి మరొకటి. నిజంగా ఇలాంటి కేసులు ఒకవేళ ఇలాంటి ఆస్తులు అమ్మినట్లయితే మరొక కేసు ఈమె పైన కేసులు ఫైల్ అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి ఆస్తులను అమ్మడం కానీ కొనడం కానీ కొన్న వాళ్ళపైన కేసులు అయితే అమ్మిన వాళ్ళపైన కూడా కేసులు అవుతాయి. ఇప్పుడు ఈరేష్ పైన కూడా
అంటే ఒక వీరేసి పెట్టింది ఏంది అంటే నా పైన దాడి చేయడానికి ప్రయత్నం చేశారు అనేది ఒకటే అయితే, నా తాన 3 కోట్లు తీసుకొని ఇంటిని ఇచ్చారు, ఇంటిని ఇప్పుడు ఖాళీ చేయించాలి అనేసి ఈ 2 కేసులు ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. కాకపోతే హీరా శేఖ్ మాత్రం ఇంటిని ఎలా అమ్మిండ్రు అనేసి ఈడీకి తెలిస్తే మరొక కేసు ఫైల్ అయ్యే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో ముందస్తు సమాచారంతో ఈమె ఇంటిని ఖాళీ చేసేసి వాళ్ళకు అప్పజెప్పే అవకాశం అయితే ఉంది. నిజంగా ఈ కేసు ఎటువైపు దారి తీస్తారు అనేది పోలీసులు మరికొన్ని గంటల్లో కావచ్చు మరికొన్ని రోజుల్లో ఒక దర్యాప్తు వేగవంతం చేసేసి ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, నిజంగా నవీరా శేఖ్ అనే ఆవిడ నిజంగా అమ్మిందా, అమ్మితే ఎలా అమ్మింది, వీటన్నిటి ఎవిడెన్స్ సంబంధించినటువంటి పోలీసులు వెతుకులాట ప్రారంభించారని చెప్పుకోవచ్చు సౌమ్య. ఎస్ ఆల్ రైట్ సంజయ్, మొత్తం మీద అది హీరా గోల్డ్ కుంభకోణం ఏదైతే జరిగిందో 5,000 కోట్లకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. సో ఈ క్రమంలోనే నౌహిరాకు చెందినటువంటి భూముల్ని కానీ ఆస్తులను కానీ ఈడీ ఆల్రెడీ స్వాధీనం చేసుకుంది. అయితే ఈడీ జప్తులో ఉన్నటువంటి ఇంటికి బండ్ల హీరేష్ను విక్రయించి అసలు విషయం ఇప్పుడు బయటపడింది కాబట్టి బెదిరింపులకు దిగుతున్నారు అనేటువంటిది కంప్లైంట్. మరి పోలీసులు దీనిపైన దర్యాప్తు చేసి మరి ఈ తప్పు ఎవరి వైపు ఉంది ఏంటి అండ్ ఎట్లాంటి కేసెస్ నమోదు కాబోతున్నాయి అండ్ ప్రశ్నల వర్షం ఎటువైపు నుంచి కురవబోతోంది అనేది కూడా వీ షుడ్ వెయిట్ అండ్ సీ. బట్ బండ్ల గణేష్ ఎప్పుడూ వార్తల్లోనే ఉంటూ ఉంటారు, ఏదో ఒకటి ఆయన కామెంట్ చేయడమో లేకపోతే ఇట్లాంటి ఏదైనా కాంట్రవర్సీకి సంబంధించిన కంప్లైంట్స్ ఆయన మీద రావడమో ఆయన వేరే వాళ్ళ మీద చేయడమో ఇదైతే కంటిన్యూషన్ ప్రాసెస్గానైతే జరుగుతూ ఉంటుంది. బట్ చూడాలి ఈ కేసులో మరి ఏం జరుగుతుంది అనేసి.